తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. రెండు మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు వరద నీటితో మునిగిపోయాయి. అటు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు కాలువలు నదులను తలపిస్తున్నాయి. రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో ఇండ్లలోకి నీరు చేరి నానా ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల మధ్య ఇప్పటికే రాకపోకలు నిలిచిపోయాయి. అటు ప్రాజెక్టులోకి వరద నీరు ఉధృతి కొనసాగుతుంది. భారీ వర్షాల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. Is average around 30 flights coming, 30 flights going. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. రెండు మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో వరద నీటితో మునిగిపోయాయి. అటు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు కాలువలు నదులను తలపిస్తున్నాయి. రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల మధ్య ఇప్పటికే రాకపోకలు నిలిచిపోయాయి. అటు ప్రాజెక్టులోకి వరద నీరు ఉధృతి కొనసాగుతుంది. భారీ వర్షాల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో స్కూళ్లు సెలవు ప్రకటించారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల్లోని ఏపీలోని పలు జిల్లాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. విశాఖ జిల్లాలోని భారీ వర్షాల కారణంగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అటు అనకాపల్లి జిల్లాలోని కళ్యాణపు లోవ జలాశయం నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. జలాశయం రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. తాండవ జలాశయం ప్రస్తుత నీటిమట్టం 365 అడుగులుగా ఉంది. మరోవైపు తాడిగిరి వంతరపై నుంచి వరద ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. దీంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్షానికి అనకాపల్లి జిల్లాలోని వరి నాట్లు కొట్టుకుపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై కలెక్టర్ స్వప్నీల్ దినకర్తో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. అధికారులంతా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. సహాయ చర్యలు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని వినియోగించుకోవాలని సూచించారు. అటు ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది. భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మరోవైపు అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం రామరాజుపాలెం వద్ద వంతరపై వరద ప్రవహిస్తుంది. దీంతో కేడీపేట టు చింతపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రాజవమ్మంగి మండలం ఎర్రంపాడు వద్ద వరద ఉధృతి పెరిగింది. అలాగే వట్టిగెట్ట జలాశయం పొర్లకాలవ ఉధృతంగా ప్రవహిస్తుంది. చింతూరు టు గుయ్యూరు మధ్య వంతెనపై నుంచి వాగు ప్రవహిస్తుండటంతో ఏపీ ఒడిశా మధ్య రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజ్ కు భారీగా వరద పోటెత్తుతుంది.
బ్యారేజ్ నుంచి కాల్వల ద్వారా 3000 క్యూసెక్ల విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వర్షాల కారణంగా కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. అటు పులిచింతల ప్రాజెక్టుకు క్రమంగా వరద పెరుగుతుంది. దీంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 100 అడుగులకు చేరుకుంది. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఎడతెరపులేని వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వరి పంట నీటిలో నానుతుంది. కోనసీమ కాకినాడ జిల్లాలో 12,000 హెక్టార్లకు పైగా వరి నాట్లు నీట మునిగాయి. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా 3 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. మొత్తం పాటు గోదావరి జిల్లాల్లో కూడా ఈ వర్షాలు మరొక 3 రోజుల పాటు కూడా ఉండేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో ప్రస్తుతం అయితే బలపడిందని కూడా వాతావరణ శాఖ చెప్పినటువంటి సమాచారం మేరకు మరొక 3 రోజులు ఖచ్చితంగా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అటు యంత్రాంగం ఆ ముంపు ప్రాంతాల్లో కూడా పర్యటిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఏలూరు జిల్లాలో చూసుకుంటే అత్యధికంగా ఏజెన్సీ ప్రాంతంలోనే ముంపు గురైనటువంటి పరిస్థితి ఉంది. కుక్కునూరు వేలేరుపాడు మండలాల్లో తీవ్రంగా కూడా నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు. అటు ఆస్తి నష్టంతో పాటు అటు ప్రజలకు సంబంధించి రహదారులన్నీ కూడా దెబ్బతినడంతో కార్యకలాపాలు నిలిచిపోయాయి. దాదాపు 48 గంటలుగా అక్కడ విద్యుత్ సరఫరా లేకపోవడంతో అంధకారంలో ఆయా గ్రామాలన్నీ కూడా చిక్కుకున్నాయి. ప్రస్తుతం ఈ రోజు ఉదయం నుంచి కూడా రాష్ట్ర మంత్రి కొడుకు పార్థ సారథి, ఎమ్మెల్యేలు బాలరాజు, చిత్తనేని ప్రభాకర్, అలాగే తొంగ రోషన్ వీరు కూడా అధికార యంత్రాంగంతో కలిసి ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. వేలేరుపాడు మండలంలో అల్లూరి నగర్లో గాని మేడేపల్లిలో గాని వారు పర్యటించి అక్కడ పునరావాస కేంద్రాలకు వెళ్లి బాధ్యతలకు అందుతున్నటువంటి ఆ సహాయాన్ని కూడా అలాగే పునరావాస కేంద్రాల్లో వారికి ఇవ్వాల్సిన ఆహార సౌకర్యాలను కూడా అడిగి తెలుస్తున్నారు. కొంతమేర వారు బాధితులు ఎవరైతే ఉన్నారో వరద బాధితులు వారు అసహనం వ్యక్తం చేయడంతో అధికార యంత్రాంగంపై మంత్రి కూడా తీరేసేయారు. పార్థసారథి తక్షణమే ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలంటే వారిని ఆదేశించిన పరిస్థితి కూడా ఉంది. దాదాపు 40 నుంచి 46 గ్రామాల వరకు కూడా గ్రామాల్లో పూర్తిగా కూడా జల దిగ్బంధంలో చిక్కుకోవడంతో వారందరూ కూడా ఇల్లు ముంపుకు గురవడంతో వారు పునరావాస కేంద్రాలకు కొండలు గుట్టలపైకి వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే ఎర్రకాలువకు సంబంధించి కూడా ఉధృతంగా ప్రవహిస్తూ కొండవాగులన్నీ కూడా వచ్చి జంగారెడ్డిగూడెం వద్ద ఉన్నటువంటి ఎర్రకాలువ జలాశయానికి వచ్చి చేరడంతో ప్రస్తుతం అక్కడి నుంచి 12,700 క్యూసెక్ల వరకు కూడా జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. దిగువ ఉన్నటువంటి నల్లగిర్ల మండలం, దేవరపల్లి మండలం, నిడదవోలు, అలాగే తాడేపల్లిగూడు మండలంలో నందమూరి అక్విడెక్ట్ వద్ద పెద్ద ఎత్తున పంట పొలాలు నీటమంపు గురయ్యాయి. అలాగే వెంకయ్య వయ్యారు కాలువకు సంబంధించి తణుకులో దువ్వ వద్ద కూడా 30 ఇళ్ళు వరకు నీటమంపు గురైనటువంటి పరిస్థితి కూడా ఉంది. లోతట్టు ప్రాంతంలో భీమవరంలో ఎనమదురు వైపు ఈ ఎర్రకాలువ ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో భీమవరం పరిసర ప్రాంతాలను అధికార యంత్రాంగం అప్రమత్తం చేశారు. ఇప్పటికే ఎనమదురు డ్రైన్ కు 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో దిగువ ఉన్నటువంటి ఆ గట్లు తెగిపడకుండా కూడా పటిష్ట చర్యలు అయితే చేపడుతున్నారు. అయితే ఇప్పటికే ఎనమదురు డ్రైన్ ప్రక్షాళన చేయకపోవడంతో ఆ నీరు ఎగబాసి అక్కడ ఉన్నటువంటి దాదాపు 1,000 ఎకరాలు భీమవరం నియోజకవర్గంలో పూర్తిగా నీట మునిగిపోయాయి. ఆకుమడులన్నీ కూడా నీటిలో నానిపోతున్నాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా ఎర్రకాలువ వరద ఉధృతి మరింత పెరిగేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కూడా పుటాహుట్న సంఘటనా స్థలానికి అలాగే వెళ్లి అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేయడం అయితే జరిగింది. జిల్లా కలెక్టర్ నాగరాణి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అయితే ఏలూరు జిల్లాలోని ఏజెన్సీలో కూడా అంటే జిల్లా కలెక్టర్ వెట్రి చెల్లి కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఆ సహాయక చర్యలు అయితే చేపట్టారు. జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు తమిళేరు వరద ప్రవాహం కూడా పెరుగుతుంది. తెలంగాణ నుంచి వచ్చినటువంటి ఆంధ్ర కాలువ ద్వారా కూడా తమిళేరు జలాశయంలోకి పెద్ద ఎత్తున కూడా నీరు వచ్చి చేరడంతో 355 అడుగులు దాటేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ రోజు సాయంత్రానికి అయితే ఇప్పటికే తమిళేరు కాలువలో ఉధృతంగా వచ్చినటువంటి నీరు ఏలూరు నడిబొడ్డు నుంచి కూడా ఉధృతంగా ప్రవహిస్తూ దిగువ కొల్లేరు గ్రామాలను భయాందోళనకు గురి చేస్తుంది. ఎందుకంటే ప్రతిసారి కూడా ఏలూరుకు తమిళేరు ముంపు గురైనప్పుడు ఏలూరుతో పాటు దిగునటువంటి కొల్లేరు పూర్తిగా ముంపు గురవుతుంది. 2020లో అత్యధికంగా కూడా ముంపు గురైనటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోసారి అటువంటి ప్రమాదం రాకుండా ముందస్తుగా ఆ ఏలూరు ఆర్డీఓ కాజావళి కూడా సంఘటన స్థలానికి వెళ్లి కొల్లేరులో కూడా ఆయన సహాయక చర్యలు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తానికి 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతో ఈ విధంగా కాలువలు అన్ని కూడా జలాశయాలన్నీ కూడా పూర్తిగా గరిష్ట నీటి మట్టానికి చేరుకోగా గోదావరి ఉగ్ర రూపం దాల్చిందని కూడా చెప్పుకోవచ్చు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ నుంచి వస్తున్నటువంటి వరద జలాలతో ప్రస్తుతం గోదావరి కూడా పెద్ద ఎత్తున కూడా 31 అడుగుల మీటర్ల వరకు కూడా పోలవరం ప్రాజెక్టు సుల్లే వద్ద నీటి మట్టం చేరుకుంది. అక్కడి నుంచి 432,000 క్యూసెక్లు సిల్వేలో 48 గేట్లు కూడా ఎత్తివేసి దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో పోలవరం ప్రాజెక్టు ఎగువ ఉన్నటువంటి బ్యాక్ వాటర్ ప్రభావం
ముంపు మండలాలు అయిపోతున్నాయో మరోసారి ముంపు తప్పదు. మరొక 2-3 రోజులు ఈ విధంగా కొనసాగితే కనుక ప్రవాహం ఖచ్చితంగా వారు ముంపు బారిన పడేటువంటి అవకాశం కూడా ఉంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా వారిని తరలించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది సార్. రైట్, థ్యాంక్ యూ భార్గవ్.